ఫామ్ పెట్టేసి చాలా ఆనందంగా మంచి ఆదాయాన్ని ఆయన గడిస్తున్నారు. మీరు చెప్తుంటే అది గుర్తు వస్తుంది. అవునవునండి. అదే ఖమ్మం జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారండి అంట. మరి ఇక్కడ చంద్రలు పడుకున్నాడు ఒక పూజారి కూడానండి. ఒక ఇప్పుడు వేదాద్రి గుడి ప్రధాన అర్చకుడు గారి అబ్బాయి మద్రాస్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ నేను డైరీ పెడతానని చెప్పి చెప్పాను. సీట్ తీసుకెళ్ళాడు. అట్లా చాలామంది అండి ఉపవృత్తులు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి డైరీలు పెట్టాలనేటువంటి ఆనందం ఉందండి. ఎంతమంది పెట్టినా ఈ పాల ఉత్పత్తికి మాత్రం రేటు తగ్గదు, ఇంకా పెరగడం. డిమాండ్ చాలా ఉంది కాబట్టి మనం చాలా మంచి పరిశ్రమ అది. అవునండి, పాడి పరిశ్రమ దీనికి పోటీతత్వం లేదండి. ఎంతమంది వచ్చి ఎన్ని పెట్టినా సరే ఇంకా ఎంతో పడుతుంది అనిపిస్తుంది. ఇంకా మనం మర్చిపోయామని చెప్పుకోవటం, ఈ గోబర్ గ్యాస్ కూడా దాంట్లోంచి తీసి లైట్లు ఎరుగుతాయి చక్కగా. మన ఇంట్లో కావాల్సిన మన లేబర్కి కావాల్సినటువంటి వంటకు కావాల్సినటువంటి గ్యాస్ ఉపయోగించుకోవచ్చు. మన 5 HP మోటార్స్ కూడా ఆర్థికం చెప్పి చెబుతున్నారు. అది ఒక ఉపయోగం. ఇది ఒక చైన్ లాంటిదండి, దీంతో చాలా ఉపయోగాలు. మందుల కొట్టు మెట్టెక్కకుండా వ్యవసాయం చేయాలి అంటే పాడి పశుగ్రాసము పాడి తర్వాత పేడ ఎరువు వ్యవసాయం, దీంతో ఇది ఒక సైకిల్ లాంటిదండి. అసలు దీంతో అనేక రకాలైనటువంటి మేలున్నని చెప్పుకోవటానికి ఎంత చెప్పుకున్న తక్కువేనండి. అవునండి, ఎందుకంటే మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది దీంట్లో, అందుకని మీరు ఇన్ని విషయాలు మాకు చెప్పగలుగుతారు. తెలియని చాలా చెప్పారు మీరు. అట్లానే ఇప్పుడు మీరు గమనించిన దాంట్లో కేవలం ఈ పశుగ్రాసం వల్ల పాడి పెరగటం ఒకటే కాకుండా ఇంకా లాభాలు ఏం గమనించారు మీరు? పశువుల పట్ల దారిద్ర్యం పెరగటం కానీ ఎరువు వస్తుంది, పట్టుగారు వయసు వచ్చేటప్పటికి వల్ల ఏ విటమిన్ దానికి సమృద్ధిగా లభించడం, సకాలంలో ఎదకరావటం, చూలు నిలవటం, అట్లాగే దాని శరీర దారుఢ్యం పెరగటం కానివ్వండి, ఎప్పుడు కూడా పశువు నీరసంగా కనపడదు. మనం ఒట్టిగే వెటికేటేసి మేపితే అది దానికి మళ్ళీ